మద్య నిషేధం మరియు ఆబ్కారీ శాఖ అనే పేరు పెట్టాం. ఎక్కడ సార్ మద్య నిషేధం? ఆ పదం ఎందుకు బోర్డుల మీద? ఎక్కడ ఏ జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ ముందర లేదా ఇక్కడ కమిషనర్ ఆఫీస్ ముందర చూసినా ముందు బోర్డే మనకు కనిపిస్తుంది అంటే మద్య నిషేధం. అసలు మద్య నిషేధం అని ఇక పదం ఎందుకు వాడాలి అధ్యక్ష? మనం ఎక్కడ నిషేధిస్తున్నాం అధ్యక్ష? ప్రతి సంవత్సరం, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఈ ప్రభుత్వం కాదు ఆ ప్రభుత్వం కాదు, 2014 నుంచి ఈ రోజు వరకు మనం ఆంధ్రప్రదేశ్ లెక్కలను పక్కకు పెట్టుకున్నాం. ఈ రోజు వరకు సంవత్సరం కింద పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎక్కడ కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తలేదు. అందుకే నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారికి, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని కొంత మనం పాజిటివ్గా ఆలోచించండి. రాజకీయ విమర్శగా కాకుండా మీరు ఇంకో దాని మీద సమాధానం చెప్పే తీరు కాకుండా ప్రత్యామ్నాయం మీద ఆలోచించండి. మీరు ఒక్కసారి కావాలంటే ఇప్పటికే కొన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ సర్వేలు ఇచ్చినాయి, ఏ రాష్ట్రంలో లేదు. మన రాష్ట్రంలో ఇంత తాగి తాగి చనిపోతున్నారంటే విపరీతమైనటువంటి బాధలు ఉన్నాయి సార్. చిన్న వయసులో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చి మా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏడుస్తే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి సార్. 30-32 సంవత్సరాలనే ఆ తల్లి వితంతు అయిపోతున్నది. చిన్న చిన్న పిల్లగాళ్ళు వాళ్ళని చూస్తే బోస్ అనిపిస్తున్నది. కానీ దీని మీద ఏదో రకమైనటువంటి కట్టడి చెయ్యాలా? అవసరమైతే మీరు ఇంకేమైనా ఈ పాలసీలు ఏమన్నా మార్చండి, ఇంకేదైనా చేయండి, కానీ మద్యం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేయొద్దని నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను.